నీ జీవితంలో ఆశీర్వాదం లేదా, నీ వ్యాపారంలో అభివృద్ధి లేదా, నీ పంటలో రాబడి లేదా, నీ చదువులో అభివృద్ధి లేదా, ఉద్యోగము లేక చింతిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదా? నీ జీవితంలో ప్రేమించిన వారందరూ నిన్ను విడిచిపెట్టారా? ఎంత సంపాదించినా నీ రూపాయి చిన్నుల సంచిలో పడుతుందా? అప్పుల చేత విసిగిపోయావా? నీవు నమ్మిన వారు నిన్ను మోసం చేసి నిన్ను ఒంటరిని చేశారా? కుటుంబ జీవితంలో మనశ్శాంతి లేదా? వ్యసనాల నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? నీకెదురైన సమస్యలను బట్టి బ్రతకడం అనవసరమని దుఃఖిస్తున్నావా? అయితే నీకో శుభవార్త, నీ అవసరం ఏదైనా నీవు ఎలా ఉన్నా నిన్ను విడిపించి హత్తుకొని ముత్తాడుతాడు నా ప్రియమైన యేసయ్య. ఈ క్షణమే ప్రభు కార్యం నీ జీవితంలో చూస్తావు. కృపా కనికరములు కలిగిన మా మంచి యేసయ్య, ఈ సమయమందు మీ పాద సన్నిధిలో మేమందరము చేరి మీ మాటలను మేము వినడానికి, మిమ్మలను ధ్యానించడానికి మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన బుద్ధిని మాకు దయచి ప్రభువగు యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ప్రభు నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పమన్నారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం తీసుకోండి. ఇది మొట్టమొదటి పాయింట్. నేడే రక్షణ దినం, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మనము ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఆయన నామములో బాప్తిజం తీసుకున్నట్లయితే పరలోకములో మన పేరు రాయబడుతుంది. ఆమేన్. మొట్టమొదటి విషయం అది. రెండో విషయం, పెందలకడ లేచి ప్రార్థన చేసుకోండి. పెందలకడ లేచి మొట్టమొదట గంట సమయం దేవునికి ఇవ్వండి. మొట్టమొదట గంట ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. ఉదయం పూట, సాయంకాలం పని నుంచి వచ్చాక మళ్ళీ ప్రార్థన చేసుకోండి కుటుంబం అంతా. దాన్ని ఏమంటారు, కుటుంబ ప్రార్థన అంటారు. అందరూ అనండి, కుటుంబ ప్రార్థన అనండి. మీ భార్య పిల్లల్ని పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. మీకు వచ్చిన ప్రార్థన, కొంచెం వాక్యం చదువుకోండి, ఒక పాట పాడుకోండి, తలా కొద్ది ప్రార్థన చేసి ఒక ముద్ద తినేయండి. ఇది సూత్రం. మొట్టమొదటిది యేసుని అంగీకరించి బాప్తిజం తీసుకోండి. రెండవది పెందలకడ లేచి ప్రార్థన చేసుకోండి. మూడవది సాయంకాలం పూట కుటుంబ ప్రార్థన చేసుకోండి. నాలుగవదిగా, ప్రతి విశ్రాంతి దినమందు దేవుని సన్నిధిలో గడపండి. ఎన్ని పనులున్నా, బంధువులు వచ్చినా, ఎన్ని ప్రయాణాలున్నా వాయిదా వేసుకొని ఆదివారం పూట మందిరములో ప్రతి ఒక్కరు గడపండి, మీ ఇష్టం వచ్చిన మందిరాలకి. తర్వాత ప్రభు రాత్రి శరీరం, రొట్టెను బల్లను, ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తీసుకోండి. సంఘంలో ఎప్పుడు ఇస్తారో తప్పనిసరిగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వచ్చేసి ప్రార్థనాపూర్వకంగా దాన్ని తీసుకోండి. తర్వాత పాటలు నేర్చుకోండి. నెలకు ఒక పాట అన్నది నేర్చుకోండి. 12 నెలల మీద 12 పాటలు వచ్చేస్తాయి. 5 సంవత్సరాలకే 60 పాటలు వచ్చేస్తాయి. హల్లెలూయా. పాటలు నేర్చుకోండి. ఖాళీ సమయంలో పాటలను పాడుకుంటూ ఉండండి. తర్వాత ఇతరులకి ప్రభు గురించి చెప్పండి. ఇతరులకి ప్రభు గురించి చెప్పండి. రోజు ఎవరు దొరికితే వాళ్ళు ప్రభు గురించి చెప్పండి. ఇవి క్రైస్తవులకు ఉండవలసిన ప్రాథమిక సూత్రాలు. ఇక మనము చెయ్యకూడనివి చెప్తాను, వినండి. చెయ్యకూడనివి, నా కులములోనే పెళ్లి చేయాలా అనేది తీసి పక్కన పెట్టి ప్రార్థన చేసి ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అడిగితే ప్రభు చూపిస్తాడు, వాళ్ళకిచ్చి పెళ్లి చేయండి. కులాన్ని చూడకండి. కులాన్ని మనం పాటించకూడదు. రెండోది,
పెళ్ళిళ్ళ టైంలో కట్నాలు అనేవి మనం తీసుకోకూడదు. అమ్మాయి తరపున ఇవ్వాల్సిందే దాన్ని ఉంటే మనం మర్యాదగా ఇచ్చేసేయాలి. అది బైబుల్ నియమం. కట్నం అనేది మనం కట్నం తీసుకోకూడదు. కట్నం తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఎవరైనా సరే తిరిగి ఇచ్చేసేయండి అత్తమామలకి. నేను ఇచ్చేసా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి ఇచ్చేసా. బైబుల్ అదే చెప్తుంది, ప్రేమకి ఇస్తే తీసుకో, బలవంతంగా తీసుకున్నది ఇచ్చేయాలి. ఏది సంతలో గేదెను పెట్టి మా గేద మా దున్నపోతు ఇంత రేటు, పలానోళ్ళు ఇంత అన్నారు, పలానూరోళ్ళు ఇంత అన్నారు, పలానూరులు ఇంత, నువ్వు ఎంత ఇస్తావు? మేకపోతుకి దున్నపోతుకి రేటు పెట్టినట్టు పెట్టకండి అబ్బాయిలకి. తర్వాత ప్రభుని ఎరిగిన బిడ్డల్నే చెయ్యండి. ఎవరిని ఎవరికి చేయాలి? మన పిల్లల్ని ప్రభుని ఎరిగిన పిల్లలకే చేయండి. మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ప్రభు మీకు ఇస్తాడు. ఇదిగో చూడండి, ఈ మొక్కని నాటినవాడు దీనికి నీరు పోయాల్సిన బాధ్యత కూడా మొక్క నాటినైందే. నీ కూతుర్ని నీ కొడుకుని పుట్టించాడు అంటే వాళ్ళకి బిడ్డల్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా దేవుడిదే. కనుక మీరు దేవుడిని అడగండి, దేవుడు వాళ్ళకి సమకూరుస్తాడు. అంతేగాని ఒక ఎద్దుని తీసుకుపోయి ఒక గేదకి కలుపుతావా చెప్పండి? ఒక ఆవు దగ్గరికి దున్నపోతుని తీసుకొస్తావా? తేవుగా. ఇక్కడైతే ఈ పని చెయ్యవు. ప్రభుని ఎరిగిన అమ్మాయికి ప్రభుని ఎరగని దున్నపోతను ఎందుకు వచ్చి చేస్తున్నారు మీరు? అలా చేయకండి ఇక్కడ నుంచి. ఎందుకంటే వాక్యం ఉన్నది, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, దేవునికి బెలియాలకి సంబంధం లేదు. అంచేత మనం విశ్వాసముతో ప్రభువైపు చూచినప్పుడు తన బిడ్డలకు కోడళ్ళని కొడుకులని ఇవ్వుటకు సమర్థుడు మనం పూజిస్తున్న యేసు ప్రభు, ఇది మనం నమ్మాలి. ఓకేనా? ఇక ఇంకొక విషయం, ఎన్నికలు వస్తున్నాయి. మీరందరూ అక్కడ తెలంగాణ అయిపోయింది, మంది వస్తాయి. డబ్బు తీసుకొని ఓటేస్తే మీరు లంచగొండులే, లంచగొండుని గుడారము కాలిపోవునని వాక్యం ఉంది. లంచగొండుని గుడారము కాలిపోవును. మీకు ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాలన్నప్పుడు, క్యాష్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెటో, లేకపోతే నేటివిటీ సర్టిఫికెటో, బర్త్ సర్టిఫికెటో, డెత్ సర్టిఫికెటో, మీకు ఏ సర్టిఫికేట్ కావాలో సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు నాకు 100 రూపాయలు ఇస్తే సంతకం పెడతా అన్నాడు అనుకో, నీకు ఎంత బాధ ఉంటుంది? బాధ ఉంటుంది. అట్లాగే 500 తీసుకొని చీర తీసుకొను, మందు బాటిల్ తీసుకొను, నువ్వు ఓటు వేసావంటే నువ్వు దేవుడి బిడ్డవు కాదు, ఏసయ్య బిడ్డ. ఇట్ట తీ ఇట్ట ఇట్టగా చాపడు, ఇలా పెడతాడు. హల్లెలూయా. కనుక ఎలక్షన్ టైంలో మీరు డబ్బు తీసుకొని ఓటేయడం అనేది క్రీస్తుని ఒక పోటు, ఆయన గాయము రేపిన దాంతో సమానం. ఇక నుంచి అలాంటి పిచ్చి పని చేయకండి. ఈ నిలబడిన వాళ్ళు ఏమంటారంటే, మీ దగ్గరకు వచ్చి మీరు డబ్బులు తీసుకోకపోతే మాకు ఓటేయలేదని మేము అనుకుంటాము అంటారు. వాడు ఏమనుకుంటే నీకెందుకు? ఏమన్నా అనుకొని నీకు జీవము కలిగిన యేసు ప్రభు తోడు ఉండాలంటే మనుషులు ముఖమాటాలు పట్టించుకోమాక. అలాగే నాయకుల దగ్గర చందాలు తీసుకొచ్చి చర్చిలు కట్టకండి. మా చర్చి అంతా నీకు ఓటేస్తాం, 4 రేకులు ఇచ్చి పెట్టా. ఇక ఆ చర్చిలో దెయ్యాలు ఉంటాయి కానీ దేవుడు ఉండడు. అంచేత ఎన్నికల సమయంలో డబ్బు అనేది మీరు అంటుకోకండి. ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఎవరికి ప్రేరేపణిస్తే వాళ్ళకై. నువ్వు ఎవరికి ఓటేస్తావో నీ భార్యకు కూడా చెప్పొద్దు, నీ భర్తకు కూడా చెప్పొద్దు. ప్రార్థన చెయ్యి అంతే. ప్రభు నీకు ప్రేరేపణ వచ్చినట్టు గుద్దే. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు నా కులం, వీడు నా కులం, వాడు నా మతం, వీడు నా, అలా చూసి వేయకండి. చివరిగా ఎలక్షన్ టైంలో ఎవరు కూడా పార్టీ జెండాని భుజం మీద మోయొద్దు. ఎందుకో చెప్పనా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే దేవుని వాక్యం రాయబడినది. అపొస్తలుల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది. క్రైస్తవుడు అందరికీ చెందినవాడు కానీ ఒక రంగు జెండాకి చెందినవాడు కాదు. నువ్వు ఎవరికి చెందినవాడో కూడా ఎవరికి తెలియకూడదు. అలాగ బ్రతుకుదురుగాక. అది భక్తి అంటే. అర్థమైందా? ఇక ఫైనల్గా ఇక్కడ పాటలు పాడారు పిల్లకాయలు, డాన్స్ చేశారు, చాలా సంతోషం. మీరెవరు సినిమాలు చూడలేదా?
సినిమా పాటలకి, సీరియళ్ళు, అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యములకు ఆధారమై ఉన్నవని గలతీ పత్రిక 5:19 ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు అభ్యసించకండి అని. నువ్వు ఖాళీ సమయంలో సీరియల్ చూస్తున్నావంటే అత్తని ఎలా, అత్తకి ఎలా పొగబెట్టాలి, భర్తని ఎలాగ మోసగించాలి, మరిదిని ఎలాగ పంపించాలి, మావని ఎలాగ సావిట్లో పెట్టాలి, ఇవే కదా. ఆ ఆత్మ నీ మీద పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేయదు. మీ ఇల్లు శాంతి సమాధానంతో సంతోషంతో ఉండాలంటే ఈ క్షణము నుంచి సీరియల్ బంద్ చేద్దుముగాక. ఆమెనంటే ఇక నేను చేయను అని అర్థం. ఆమెనందామా? అమ్మ, నిన్నటి దాకా వచ్చిన సీరియల్ ఇక రేపు చూడకపోతే ఎట్టా అని ఉందా? మీరు దొంగ క్రైస్తవులు అంట. అది అలాగే సినిమాలు ఇవి మనము సినిమా హాల్లోకి రావట్లేదు క్రైస్తవులని. దయ్యము ఒక నల్ల వైర్ ద్వారా కిటికీలో నుంచి లోపలికి వచ్చి టీవీలోకి వచ్చింది. ఇక్కడ చూడు నాన్న, సినిమా హాల్కు నువ్వు రాలేవు క్రైస్తవుడా, నేనే నీ ఇంట్లోకి వచ్చాను. ఇక్కడ చూడు, తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని. ఈ రోత జీవితమును మనము ఈ రోజుతో వదిలిపెట్టుదుముగాక. ఇది భక్తికి సూత్రం. ఈ సూత్రం తెలియకుండా నువ్వు ఎంత ఇక్కడ ఆత్రపడినా ఉపయోగం లేదు. ఎంత నాకు రావాలని నువ్వు కోరుకున్నా నీ దాకా ఆశీర్వాదం వచ్చి అట్టు పడిపోతుంటుంది. అర్థమైందా? అట్టు పడిపోతుంటుంది. ఎందుకు? అపవాది మధ్యలో నిలబడతాడు. వీళ్ళు భక్తి భక్తే, లోకం లోకమే, భక్తి భక్తే అబద్ధాలు, భక్తి భక్తే ప్రేమలు, భక్తి భక్తే అపవిత్రత. అర్థమైందా? చదువుకునేటటువంటి వాళ్ళకి చివరిగా ఒక ముక్క చెప్పి ముందుకు పోతా. మీరు చదువుకుంటూ ఉండగా ఎవడో కూడా వస్తాడు, చూస్తాడు ఎట్లా, అబ్బా అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం. ఫస్ట్ మాట అసలు ఇష్టం అని అండవు, నువ్వు చాలా బాగుండవు. రెండో మాట, నువ్వంటే నాకు ఇష్టం. మూడో మాట, నిన్ను పెళ్లి చేసుకుంటా. నాలుగో మాట, నువ్వు టైం తీసుకొని చెప్పు. సినిమాలు చూసి ఈ డైలాగులు మన పిల్లకాయల్లోకి వచ్చేసాయి. ఇక ఇది ఇప్పుడు దాకా చర్చికి వచ్చేది ఇక చర్చికి రాదు. ప్రార్థన చేసేది ప్రార్థన చేయదు. బైబిల్ చదువుకునే పిల్ల బైబిల్ చదవకుండా సెల్ చూసుకుంటుంది పొద్దాకు. ఇంటి సాటుకు పోయి సెల్ చూసుకుంటుంటుంది, లేకపోతే పక్క చిట్టి 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 నొక్కుతుంటుంది. ఏందో అనుకున్నారు మీరు? ఆల్రెడీ అమ్మాయి ప్రేమలో పడిపోయి ఎదుటోడికి మెసేజ్లు పెడుతుంది. ఏం చేస్తున్నా? ఆడు పెడతాడు, ఇప్పుడే ఇంటికి వచ్చా, ఇంకేంటి అంటాడు ఆడు. మళ్ళీ ఏమ ఎట్టు నొక్కుద్ది, తొందర తిని ఫోన్ చేయి. మా అమ్మ మెలుకుంది, పడుకున్నాక మాట్లాడుకుందాం. ఇది ఈ బతుకు రోజుతో మీరు వదిలిపెట్టి క్రీస్తుని కలిగి ఉందురుగాక. ఉందామట్లా, ప్రేమించి పెళ్లి చేసుకుందా రెబ్బకమ్మ? బైబుల్లో ఇస్సాకు భార్య అయిన రెబ్బకమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుందా? పెళ్లి చూపులు జరిగాక పెళ్లి చేసుకుందా? ఎలియాజర్ అనే ఆయన పోయి ప్రార్థన చేసుకొని పోయి అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకు జత చేశాడు. ఇస్సాకు ఏం చేశాడు? మగపిల్లలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇస్సాకు తను చేసుకోయే అమ్మాయిని చూసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పలేదు. దైవజనుడైన అక్కడ ఎలియాజర్కి అప్పచెప్పారు బాధ్యత. ఎలియాజర్ చూసి తీసుకొచ్చి ఆ టైంలో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు పొలంలో. యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి ఒక్కటే, ప్రార్థనాపూర్వకముగా మన జీవిత భాగస్వామిని పొందుకోవాలి. ఆమెన్. ఏం చేయాలా? ఇల్లు నాకు ఇబ్బందిగా ఉంది బాయ్, పిల్లలు దెయ్యాలు బాగా దూరినాయి. చూడండి, బాగా చూడండి, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన ద్వారా మన జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలి తప్ప నీ కళ్ళతో చూసి నీ జ్ఞానముతో ఊహించుకొని ఈ అమ్మాయి అయితే మనకు సూటబుల్, ఈ అబ్బాయి అయితే మనకు సూటబుల్, మనకు తెలిసినోడు, మన బంధువుడు, మన ఊరోడు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయితే యేసుప్రభు పక్కన ఉంటాడు. యేసుప్రభు చేతులు పెడితే ఆయన మీ ఇద్దరి మధ్యలో ఉండి మీ కుటుంబాన్ని చక్కగా కాస్తాడు. యేసుప్రభు దూరంగా ఉండే
పెళ్ళి కావాలా? యేసు ప్రభు మధ్య ఉండి ఎల్లకాలం సంతోషాన్ని, పిల్లా పాపల్ని దీవినిచ్చేటటువంటి యేసయ్య సన్నిధి కావాలా? ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోవాలా. ఇది నానా, ఇది లేకుండా మీరు ఈ క్రిస్మస్లకు ఎగరండి, ఆ బొరుగులు పంచండి, ఈ రెబ్బకమ్మ దగ్గరకు వచ్చి సందాలు వేసుకొని డబ్బులు చేసి అన్ని చెయ్యండి, బూడిదలో పోసినట్టే. ఈరోజు నుంచి మనం ఒక నూతనమైన ఆత్మీయ లెవెల్కి, ఆత్మీయ స్థాయికి ఎదుగుదుముగాక. ఆమెన్. ఎదుగుదామా? ఈరోజు నుంచి నేను పెందల కళ్ళేసి ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఓకే, ఈరోజు నుంచి ఇక నేను సినిమాలు సీరియళ్ళు ఇప్పటిదాకా చూశాను, ఇక చూడండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. మీరు చూడకపో, మీరు ఇక నుంచి చూస్తే తలనొప్పి వస్తుంది మీకు. దించండి చేతులు, దించండి. కొంతమంది ముదురులు ఎత్తలేదు. ఇక నుంచి చూస్తే తలనొప్పి, ఇక మీరు హాస్పిటల్కి పోయి జోడేసుకో, తగ్గదు. మిల్లబిల్ల మీకు తగ్గదు. మళ్ళీ జానవేసులు వచ్చి ప్రార్థన చేస్తేనే తగ్గుద్దు మీకు. దేవుని పిల్లలై ఉండి అసహ్యమైనవి మనము చూడటము, ప్రభువుని మనము దుఃఖపెట్టడం, ప్రభువుని ఆయన నామాన్ని తక్కువ చేయటం, అలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు ఇక నుంచి. ఫైనల్గా ఇంకో మాట చెప్పి ముందు వాక్యంలోకి పోతా. ఏంటంటే, మీ అత్తని మీ మామని నువ్వు తల్లిదండ్రులాగా చూడాలా. దేవుని బిడ్డవైతే నువ్వు క్రీస్తు నెరిగినావు, నీకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీ ఇంటి పేరు మారిపోయి నీ భర్త ఇంటి పేరు వచ్చింది, అంటే నీ అత్తమామే నీకు తల్లిదండ్రులు. నీ అత్తమామే తల్లిదండ్రులు, వాళ్ళని నువ్వు సరిగా చూడాలా. నీ తల్లిదండ్రులకు చూసుకోవాలి. ముందు వాళ్ళకి బట్టలు కొన్నాక నీ కొనుక్కో. అర్థమైందా? 1వ తారీఖు వస్తుంది, ఆ ఒక్కడైనా కొనేయి. వాళ్ళకి మంచి భోజనం పెట్టు, వాళ్ళని మంచిగా చూడు. నువ్వు జామ చెట్టు నాడితే జామకాయలే తింటావు. ఇప్పుడు కనుక నువ్వు నీ అత్తమామలు చూడకపోతే ఒకరోజు నువ్వు ఆ స్థానంలోకి వెళ్తావు, అత్త స్థానంలోకి. ఆ రోజు ఇబ్బంది పడతావు. దేవుడు నిన్ను త్రోసేస్తాడు నీ అత్తమామలను తల్లిదండ్రులకు చూసుకోకపోతే. ఇది ఫైనల్. ప్రార్థన చేస్తాను, ఈ రకంగా బతుకుతారని. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడివైన దేవా, ఘనుడివైన మా యేసుక్రీస్తు ప్రభువ, ఆత్మీయమైన నియమాలను గురించి పిల్లలకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ మాటలు చొప్పున బ్రతుకుటకు నీ కృప దయచి ప్రభు యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అంటే చాలామంది దాన్ని ఒక గొప్ప పండుగగా జరిపిస్తూ ఉంటారు. అది మంచిది. మనము గంతులు వేయాలి, నాట్యం చేయాలి, చక్కని వస్త్రాలు వేసుకోవాలి, ఇళ్ళను శుభ్రం చేసుకోవాలి, అలాగే మందిరమును నీటిగా ఉంచుకోవాలా. ఇవన్నీ మంచిదే. క్రిస్మస్ సందర్భంగా ఇల్లు పూజ తెలపడం, క్రిస్మస్ సందర్భంగా మనం మందిరాన్ని శుభ్రం చేయడం, క్రిస్మస్ సందర్భంగా కొత్త కొట్టలు కొనుక్కోవడం, ఇలాంటి చేసే పద్ధతి ఎవరు చేస్తారంటే ఆచార భక్తి చేసేవాళ్ళు చేస్తారు. నిజమైన క్రీస్తుని కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే వారికి ఎల్లప్పుడూ క్రిస్మస్సే. హల్లెలూయా. క్రీస్తు నెరిగిన వాడికి రోజు క్రిస్మస్సే. క్రీస్తు లేని వాడికి సంవత్సరానికి ఒక్కరోజే క్రిస్మస్. రెండోది, ప్రతి దినము నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం శుద్ధీకరణ జరగాలి, యేసు రక్తము ద్వారా శుద్ధి చేసుకోవాలి. హృదయమునకు రక్షణ అనే వస్త్రములను మనం ధరించుకొని ఉండాలి. అది క్రిస్మస్. అంటే క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ రూపనాణానికి ఒక పక్క. ఏంటంటే మనం డ్యాన్స్ వేయడం, మనం పాటలు పాడుకోవడం, మనం కేకులు కట్ చేసుకోవడం, నాటకాలు వేయడం, ఇలాంటి ఉత్సవం చేసుకోవడం, భోజనాలు చేసుకోవడం రూపనాణానికి ఒకవైపు. ఇది ఇంకొక వైపు ఏంటంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా ఆత్మీయంగా మనం చేయవలసినవి కూడా మనం చేయాలి. ఆమేన్. అందులో సరే, క్రిస్మస్ అంటే మీకు ఒక 7 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, క్రిస్మస్ అంటే సువార్త పండుగ. అందరూ అనండి, క్రిస్మస్ అంటే సువార్త పండుగ. ఈ క్రిస్మస్ సందర్భంగా
మనమందరము విందులు వినోదాలు చేసుకోవడము అది మంచిదే, కానీ రూపణ అనే రెండో వైపు అని చెప్పానే, ఆ రెండో వైపులో మనకుండాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది సువార్త పండుగగా జరిపించుకోవాలి. హల్లెలూయా. లూకా సువార్త 2:8 నుంచి మనము 16-17 వరకు చదువుకున్నట్లయితే, పశువుల కాపరులు గొర్రెల కాపరులు చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళ యొద్దకు దేవుని దూత వెళ్ళి ఏం చెప్పాడు దేవుని దూత? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. దేవుని దూత చెప్పిన మాటను బట్టి గొర్రెల కాపరులు పశువుల పాకలో ఉన్న యేసయ్యను చూచారు. చెప్పబడితే మరుదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? చీకట్లో ఉన్నారు వీళ్ళు, కష్టపడేవాళ్ళు, అమాయకులు. పట్టణాల్లో ఉండేదానికి వాళ్ళకి లేదు, పశువులు ఊరు బయటే పోవాలా. మన ప్రాంతంలో అనుకోండి, నడి రోడ్లో గేదెలు తోలుతారు, మనుషులు కింద నడుస్తారు. మన ప్రాంతంలో ఏమ్మా కొద్దిగా గేదెలు నడు తోలమ్మా అంటే కాసే బాగు అంటారు. కసేపు ఆగటానికి కారు కాసేపు ఆగి మళ్ళీ కదిలితే 10 రూపాయలు అయిపోతాయి ఆయిల్కి. గేదెలను కింద నడిపించాలా, మనం రోడ్డు అంచుని పోవాలా? అట్టకాదు మనోళ్ళు, మనోళ్ళు స్టైలు నడి రోడ్డు మీద తోలేసి వీళ్ళు పక్కన ఎందుకు పనికిరాని వాళ్ళు పంపిస్తారు గేదెలు ఏమిటి. ఏ చెప్పినోడికి అర్థం కాదు, ఆ కుంటోడినో గుడ్డోడినో పిచ్చగా ఉండేవాడిని పంపిస్తారు. ఇది మన పద్ధతి, కానీ ఇజ్రాయెల్ దేశంలో అలా కాదు. పశువులు రోడ్ల మీద కనబడకూడదు. అమెరికా దేశంలో రోడ్డు మీద ఆవు ఉందనుకోండి, చక్కగా దాన్ని ఎత్తుకెళ్ళిపోయి స్టేషన్లో పెడతారు, నువ్వు ఫైన్ కట్టి తెచ్చుకోవాలి దాన్ని. ఓకే, ఇజ్రాయెల్ దేశంలో ఊరు బయట పట్టణమునకు దూరమున చీకట్లో పొలాలు అడవులు అరణ్యాలు లోయలు ఇవన్నీ నడుపుకుంటూ తోలుకుంటూ పశువుల్ని పోయి ఎరుసలేములు అమ్ముకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వెలుగు లేదు, సంతోషం లేదు, ఒక పాపం లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుని దూత వెళ్ళి యేసు ప్రభు మీకోసం పుట్టాడు అని చెప్పాడు. ఈ రోజున మనం ఏం చేయాలంటే, ఇక్కడికి వస్తూ యేసుక్రీస్తు నాకు ఈ వెలుగు ఇచ్చాడు, యేసుక్రీస్తు నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఈ మంచి అలవాట్లు ఇచ్చాడు, యేసుక్రీస్తు నా పాప రోగమును తీసివేశాడు, మా కుటుంబము సంతోషంగా ఉంది, బాగున్నాం మేము, అది నీకు ఇస్తాడు రా అని చెప్పి నువ్వు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అది సువార్త పండుగ అంటే. హల్లెలూయా. ఇది సువార్త పండుగ, ఇది మనం చేయాలి. దేవుని దూత వచ్చి గొల్లలకు చెప్పకపోతే గొల్లలు ఎప్పుడు, గొర్రెల కాపురలు ఎప్పుడు చీకట్లోనే ఉండేవారు. నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ గ్రామస్తులకి నీతో పాటు తాగి తిరిగి అడ్డమైన జీవితాన్ని జీవించే వాళ్ళకి నువ్వు ప్రభు గురించి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకసారి చెప్పు, తెలియదు కదా. నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఊరికెళ్ళి సువార్త చెప్తున్నా, నేను ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ ఊరికెళ్ళి సువార్త చెప్తున్నా. ఆ ఊరేదో కాదు, మా ఊరే, సొంత ఊరే, గుంటూరు జిల్లా మాది. సువార్త చెప్తున్న చర్చిలో నేను వచ్చానని చెప్పి తెలుసుకున్నది వాళ్ళ ద్వారా చర్చికొచ్చింది. చర్చికొచ్చి నేను వాక్యం చెబుతున్నా, ఇక్కడ కిలకిల నవ్వుతుంది. అబ్బా దీనికి ఎంత కొత్తది ఏం పట్టింది అని అనుకోండి. వాక్యం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, చర్చి బయటకు వచ్చి ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రార్థన చేయించుకొని పోతుంది, చీకట్లో నుంచి చూస్తుంది, అందరూ వెళ్ళిపోయినా మాట్లాడదాం అనుకుంటుంది. అందరు పోయిన తర్వాత ఇటు రా అన్న దగ్గరకు పిలిచా. దగ్గరకు పిలిచి రెండు కళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా అమ్మాయిని, అమ్మా ప్రభు తెలియకముందు నేను తప్పు చేశాను, నా వల్ల నీ శరీరం అపవిత్రమైంది, నేను ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నా,
నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా. అడిగి, అమ్మా ఒకప్పుడు మనిద్దరం ప్రేయసి ప్రియులము, ఇప్పుడు అన్నా చెల్లెళ్ళం, ప్రభువును బట్టి నువ్వు నన్ను ఒక అన్నగా చూడు, అంతకు మించి మరో ఆలోచన నీకు వద్దమ్మా, నువ్వు కూడా ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఇక ఆమె కూడా ఏడ్చుకుంటూ మందిరంలోనికి వెళ్ళిపోయింది. మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్రేమ అనే పాపంలో పడిపోయిన వారికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్రభువుని నమ్ముకున్న యవనస్తుడ యవనస్తుడలా నువ్వు సరిగా బ్రతికి నీ కాలేజీలో నీ స్నేహితుల మధ్య ప్రభు గురించి చెప్తే వాళ్ళ బ్రతుకుని మార్చుకుంటారు. చెప్పాలి, ఎవరు చెప్తారు? మరి నువ్వు ఇక్కడికి వస్తూ నేను చేగొండపల్లి పోతున్నా సెమీ క్రిస్మస్కి, ఇవాళ నువ్వు మరి ఇవాళ అక్కడ ఉంటుంది, నువ్వు మరి వెనక్కి కాసుకొని ఉండు, ఇవాళ తప్పదులే రేపు చూసుకుందావాలని చెప్పి వచ్చినావా? ప్రభుని ముఖాన ఉన్నదైపోతున్నాడు, జాగ్రత్త. ప్రభు గురించి తెలిసి పాపములో జీవించిన పాపములో జీవించే వాళ్ళకు ప్రభు గురించి చెప్పకపోయినా ఒకనొక దిన ముందు ప్రభు నోట్లో నుంచి ఉమ్మేస్తాను అన్నాడు. ఒక్కసారి నువ్వు క్రీస్తుని రక్షకుడుగా తెలుసుకున్నావు, అంగీకరించావు, అంగీకరించిన తర్వాత నువ్వు ఇప్పుడే జీవితాన్ని అయితే జీవిస్తున్నావా, జీవితాన్ని విడిచిపెట్టేసి దాని కారకులైనటువంటి వారికి క్రీస్తు గురించి చెప్పి క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అలా తేలేని పక్షంలో, నాకు ఆ ప్రేమే కావాలనే పక్షంలో ఒకటే, ప్రేమ కావాలనుకుంటే ప్రభును వదిలేయి, ప్రభు కావాలనుకుంటే ప్రేమను వదిలేయి. అది పెంటతో సమానం. పెంట అనండి దాన్ని, అందరూ ఏమంటారు దాన్ని? పెంట. నీకు పెంటే సువాసనగా ఉందా? క్రీస్తు సువాసన అయి ఉన్నాడు, ఆమేన్. నువ్వు ఇతరులకు చెప్పాలి. ఏం చెప్పాలి? సువార్త పండుగ ఇదని చెప్పాలి. గొర్రెల కాపరులు క్రీస్తు ప్రభువుని చూచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేశారో తెలుసా? ఇదిగో లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, పాప విమోచకుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లను మేము చూచాము, మా చెవులారా దేవుని దూతలు చెప్పిన మాటలు విన్నాము, మా కనులారా చూచాము, మేమిప్పుడు మీకు చెప్తున్నాము అని చెప్పి చెప్పారు. హల్లెలూయా. మహోన్నతుడు అయిన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ బిడ్డలు నీ మాటలను వీరు విన్నారు ప్రభా. ఈ మాటలను బట్టి వీళ్ళని బహుగా మీరు ఆశీర్వదించండి. నీ మాటలకు విధేయత చూపించే ఆ మెత్తని మనసు ఇప్పుడే మీ ఆత్మ ద్వారా కలిగించమని క్రీస్తు ప్రభు నామంలో వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ప్రేమించిన బిడ్డలు మనందరికి సదాకాలం తోడైనగాక, ఆమేన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీరు ఏ మందిరమునకు వెళ్ళనటువంటి వారైనట్లయితే మిమ్మల్ని ప్రేమతో మా బేతనియ ప్రార్థన మందిరమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మా యొక్క అడ్రస్ బేతనియ ప్రార్థన మందిరం. మిమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ పి జాన్వెస్లీ, ఆంజనేయపురం, తిరువూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల 2వ శనివారం రాత్రి 8 గంటలకు సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడిక ఆంజనేయపురం బేతనియ ప్రార్థన మందిరమునందు జరిపించబడతా ఉంది. ఈ కూడికకు అనేక మంది దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడి వచ్చి విడుదల పొందుతూ ఉన్నారు. అనేక వ్యాధుల చేత నయముకాని డాక్టర్లే చేతులెత్తేసినటువంటి ఆ వ్యాధులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్వస్థపరుస్తూ ఉన్నారు. ఎందుకు మీరు కూడా వచ్చి మేలు పొందుకోకూడదు? ఒక్కసారి ఈ ప్రార్థనలు పాల్గొనండి. దైవ ఆశీర్వాదములు, దేవుడిచ్చేటటువంటి మేళ్లను పొందుకొనండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.